everyone. This is Prabhakar Reddy. You are watching BPL training. ఈ రోజు నేను మీకు వీడియోలో ఫోటోషాప్ టూల్స్ అనేది నేను మీకు చెప్తానన్నమాట. ఈ టూల్స్లో బ్రష్ టూల్స్ అన్నమాట. బ్రష్ టూల్స్ మొత్తం మనము నేర్చుకుందాం. అండ్ మీరు ఇంకా నన్ను కాంటాక్ట్ కావాలనుకుంటున్నారు అవును కదా, చాలామంది, ఏం లేదు, జస్ట్ కాల్ మీ ఫోర్ యాప్ నుండి నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఇక్కడ నేను యూజర్ నేమ్ అనేది ఇస్తాను, అక్కడ నుంచి మీరు అది ఆ యాప్లో మీరు టైప్ చేస్తే నా ప్రొఫైల్ అనేది వస్తుంది, అక్కడి నుంచి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. 10 రూపీస్ ఛార్జెస్ పడుతుంది. అండ్ ఇంకేమైనా ఈ ఫోటోషాప్ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ అవుతా. అండ్ మీకు ఏదైనా సొల్యూషన్ కావాలంటే నేను రిమోట్లో కూడా వచ్చి మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తా. ఓకే, ఇంకా ఇంతకుముందు వీడియోస్ అనేది మీరు మిస్ అవుతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఇక్కడ నుంచి చూడండి, ఆ టూల్స్ కూడా నేర్చుకోండి. హలో, హాయ్ ఎవ్రీవన్, మనం ఈరోజు ఫోటోషాప్ ట్యూటోరియల్ అనేది టూల్స్ అనేది నేర్చుకుంటున్నాం కదా, అండ్ మన నెక్స్ట్ టూల్స్ కూడా మనము నేర్చుకుందాం. ఇంతకుముందు మీరు నేను చెప్పిన టూల్స్ ట్యూటోరియల్ చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా టాప్లో ఐ కార్డ్లో అక్కడ కూడా నేను లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయినా మీరు చూసి ఆ పార్ట్స్ ఆ టూల్స్ అనేది కూడా నేర్చుకోండి. ఇప్పుడు నెక్స్ట్ టూలు బ్రష్ టూల్ అన్నమాట. బ్రష్ టూల్స్లో 4 టూల్స్ ఉన్నాయి, బ్రష్ టూల్ అండ్ పెన్సిల్ అండ్ కలర్ రిప్లేస్మెంట్ టూల్ అండ్ మిక్సర్ బ్రష్ టూల్. ఓకే, ఈ టూల్స్ 4 అనేటి మనము చూద్దాం ఈరోజు. ఫస్ట్ బ్రష్ టూల్ చూద్దాం. దీనికి షార్ట్ కట్ కీ చూడండి, అన్నిటికీ బి ఉంది. నేను మిడిల్లో షార్ట్ కట్ కీస్ చెప్తాను, మీరు తప్పకుండా కంటిన్యూగా చూడండి వీడియో, లేదంటే షార్ట్ కట్ అనేది మిస్ అవుతారు. అండ్ దీని షార్ట్ కట్కి బి అన్నమాట. మీరు డైరెక్ట్గా కీబోర్డ్లో బి ప్రెస్ చేస్తే ఫస్ట్ టూల్ వస్తుంది, అలాగే షిఫ్ట్ ప్లస్ బి ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ టూల్ అనేది చేంజ్ అవుతుంది. అవునా, మీకు జూమ్ చేస్తాను చూడండి, చూడండి ఈ టూల్ అనేది ఇక్కడ చేంజ్ అయిపోతుంది. అవునా, అలా అన్నమాట మనము నెక్స్ట్ టూలు సబ్ టూల్ అనేది తీసుకోవచ్చు. మనకు ఫస్ట్ బ్రష్ టూల్ చూద్దాం. అండ్ నేను ఒకటి న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను, వైట్లో తీసుకొని ఇక్కడ కలర్ నేను బ్లాక్ తీసుకుంటున్నా. బ్లాక్ తీసుకొని మనకు ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ సెట్టింగ్స్ కూడా మనము చూద్దాం ఎలా ఉపయోగపడతాయి అనేది. ఫస్ట్ రైట్ క్లిక్ చేస్తే మనకు డిఫరెన్స్ బ్రషెస్ అనేది మనకు ఫోటోషాప్ డిఫాల్ట్గా ఇస్తారన్నమాట. ఇవన్నీ మనము యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ బ్రష్తోని యూజ్ చేసి మనము బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేయొచ్చు అన్నమాట. మనం పెయింటింగ్ చేయొచ్చు, ఇలాంటివి చాలా రకాలుగా చేయొచ్చు అన్నమాట. మనం ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా మనకు ఇవి ఉపయోగపడతాయి. అండ్ ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ టాప్లో సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లో కూడా సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. ఇదే నేను అవి కూడా చెప్తానమాట. ఇక్కడ కింద ప్లస్ పాయింట్ ఉంది కదా, ఇదేంటంటే మనం బ్రష్ ఒక క్రియేట్ చేసుకోవచ్చు, మనం క్రియేట్ చేసుకొని మనం అది సేవ్ చేసుకోవచ్చు ఎప్పటికీ ఆ బ్రష్ యూజ్ చేసుకోవాలనుకుంటే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ నేను ఒక బ్రష్ తీసుకుంటున్నాను, తీసుకొని తీసుకున్నా. ఇప్పుడు నేను జస్ట్ డ్రాగ్ చేసినాను, అవునా, నేను షిఫ్ట్ పట్టుకొని నేను ఒక లైన్ అనేది గీసిన. ఓకే, ఇది స్మూత్ బ్రష్ అన్నమాట. ఓకే, ఇది స్మూత్ బ్రష్. మనము నార్మల్ బ్రష్ కూడా ఉంటుంది, ఇక్కడ హార్డ్నెస్ అండ్ థిక్నెస్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ హార్డ్నెస్ నేను మొత్తం పెంచేసిన, పెంచేసి సేమ్ అలాగే చేస్తున్నా. ఓకే, ఇలా వచ్చింది కదా మనకు బ్రష్ సెట్టింగ్స్ అన్నా కదా. బ్రష్ సెట్టింగ్లో
ఇక్కడ ఈ సెట్టింగ్స్ కూడా ఉంటాయి నేను చెప్తాను ఇవి కూడా చూడండి దీనికి దానికి డిఫరెంట్ ఇది బ్రష్ సైజ్ చూడండి కనబడతలేదా ఎక్కువైంది చూడండి సింగిల్ లైన్ వచ్చింది కదా అండ్ ఇక్కడ మోడ్స్ ఉంటాయి మోడ్స్ లో మనం ఇవన్నీ యూజ్ చేసి బ్రష్ అనేది చేయొచ్చు ఇవన్నీ ట్రై చేయండి ఒక్కొక్క మోడ్ ఒక్కొక్క రకంగా వస్తుందన్నమాట కలర్ బర్న్ అంటే అసలు రాలేదు ఈ బ్రషెస్ అన్ని మీరు ఈ మోడ్స్ అనేది ఇమేజ్ మీద ట్రై చేస్తే మనకు అక్కడ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఓకే ఇప్పుడు ఒపాసిటీ ఇక్కడ ఒపాసిటీ అండ్ ఫ్లో ఈ టూ డిఫరెంట్స్ ఏంటంటే మనకు రెండు సేమే అనుకో నేను ఇప్పుడు ఒపాసిటీ ఏంటంటే నేను ఇప్పుడు మళ్ళీ ఒక లైన్ గీశాను కదా ఇక్కడ 100 ఉంది నేను ఇక్కడ 50% పెట్టుకుంటా చూడండి 25% పెట్టుకుంటా అండ్ నేను ఇప్పుడు మళ్ళీ ఇది ఎక్కువ చేస్తా ఇది ఫ్లో ఎక్కువ చేస్తా అండ్ ఇప్పుడు గీస్తా ఓకే చూడండి ఎలా వచ్చిందో అండ్ ఇప్పుడు నేను ఫ్లో తగ్గిస్తా 50% చూడండి ఫ్లోకి దీనికి డిఫరెంట్ చూడండి ఫ్లో ఏంటంటే ఫ్లో ఎక్కువ పెడితే కలర్స్ అనేటివి కొంచెం డార్క్గా వస్తాయి మనం ఒపాసిటీ ఏమో ఇలా ఉంటుంది అన్నమాట కొంచెం లైట్గా మనకు కనపడుతుంది ఇది ఫ్లోకి ఒపాసిటీకి అండ్ డిఫరెంట్ అండ్ ఇందులో మనకు నేను బ్రష్ పెద్దగా చేసుకుంటున్నా ఇప్పుడు పెయింట్ చేయండి పెయింట్ చేస్తూ ఉండండి అండ్ ఈ కలరు 100% మిక్స్ అవుతుంది ఓకే ఫ్లోలో ఇప్పుడు నేను ఈ ఫ్లో 50% పెడతా అండ్ ఇది 10% పెడతా ఓకే చూడండి నేను పెయింట్ చేస్తున్నా కానీ ఈ 10% మనకు పెయింట్ అవుతుంది ఎప్పుడైతే మనము ఈ మౌస్ కర్సర్ వదిలేసామో చూడండి ఇప్పుడు వదిలేసిన మళ్ళీ పెయింట్ చేయండి మళ్ళీ పెయింట్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఈ 10% ఉంది కదా ఈ 10% ఒపాసిటీ ఈ ఫస్ట్ 10% పైన యాడ్ అవుతుంది అన్నమాట అలా నేను మీకు 20 పెట్టి చూపిస్తా ఒపాసిటీ 20 చూడండి ఓకే నేను మౌస్ రిలీజ్ చేస్తున్నా ఓకే మళ్ళీ గీస్తున్నా చూసారుగా ఇంకో 20% యాడ్ అయింది మళ్ళీ ఇంకో 20% 60% చూడండి మళ్ళీ ఇంకో 20% చూడండి ఇలా యాడ్ అవుతా ఉందన్నమాట అవునా ఫ్లోలో అలా కాదు నువ్వు ఫ్లోలో చేసినావు అనుకో యాడ్ అవుతూనే ఉంటుంది నేను చూపిస్తాను ఇక్కడ 10 పెడతా చూడండి రబ్ చేస్తూ ఉంటా కలర్ అనేది పెరుగుతూ ఉంటుంది అవునా దీనికి పెరగదు ఇది ఫ్లో ఓకే నేను ఇది ఇది 100% పెడతా అండ్ ఇది 20% పెడతా నువ్వు ఎంతసేపు బ్రష్ చేసినా ఒకటే కలర్ వస్తుంది అవునా మళ్ళీ మౌస్ రిలీజ్ చేసి మళ్ళీ తీసుకుంటే మళ్ళీ కలర్ అనేది యాడ్ అవుతుంది ఫ్లోకి దీనికి డిఫరెంట్ ఈ రెండు అన్నమాట అండ్ ఇక్కడ స్మూత్ కూడా మనం చేసుకోవచ్చు ఎప్పుడైతే నేను ఒక చూడండి ఇప్పుడు నేమ్ రాస్తా ఒకటి ఇది 0 ఉంది కదా ఓకే ఇప్పుడు నేను ఏ రాస్తున్నా చాలా హార్డ్గా వచ్చినా అవునా నేను ఇది 50
50% పెడతా స్మూత్ అనేది. బ్రష్ అనేది కొంచెం కర్వు లాగా వచ్చేస్తుంది అన్నమాట, చూడండి. అవునా, ఇంకా 100% పెడుతున్నా, ఇంకా స్మూత్ అన్నమాట. అవునా, నీకు మౌస్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది దీనికి దీనికి డిఫరెంట్ ఏంటంటే, కొంచెం స్మూత్గా మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను ఓకే నేను ఇక్కడ గీస్తా రఫ్గా, అండ్ ఇది 0 పెడతా, మౌస్ అనేది స్పీడ్గా వెళ్ళిపోతుంది, మోషన్ లాగా మూవ్ కాదు అన్నమాట. ఓకే స్మూత్ అనేది, అండ్ ఇక్కడ మనకు బ్రష్ యాంగిల్ అన్నమాట, మనము రొటేట్ కూడా చేసుకోవచ్చు, యాంగిల్ అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన బ్రష్ అనేది డిజైన్ డిజైన్గా బ్రష్ చేయచ్చు, ఇది డిఫాల్ట్గా ఉంటుంది డిజైనింగ్. చూడండి ఇప్పుడు నేను చూడండి నేను ఏం చేయట్లేదు, అదే ఆటోమేటిక్గా బ్రష్ అవుతుంది. అవునా, ఇలా మనకు కొన్ని డిఫాల్ట్స్ ఉంటాయన్నమాట. ఇలా మీరు ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి. కొంచెం అడ్వాన్స్గా ఇచ్చాడు, చూడండి మీరు ఎలా గీసినా రెండు అయితే అక్కడ ఇక్కడ వస్తున్నాయి అన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు మనకు బ్రష్ సెట్టింగ్స్ చూద్దాం. మెను బ్రష్ సెట్టింగ్ అన్నమాట, దీంట్లో మనం ఏదైతే ఇక్కడ రెండు ఉంటాయి బ్రషెస్ అని అండ్ బ్రష్ సెట్టింగ్, ఇక్కడ ఏదైతే తీసుకున్నామో ఆ సెట్టింగ్ ఇక్కడ మనకు చేసుకోవచ్చు అన్నమాట. డిఫాల్ట్గా ఇక్కడ మనకు బ్రషెస్ అనేటి ఉంటాయన్నమాట, మనం ఇంకా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు బ్రష్ అనేటి. నేను ఇప్పుడు ఒక ఏదన్నా బ్రష్ తీసుకుంటా, విట్ ఓకే చూడండి ఈ బ్రష్ తీసుకున్నాను నేను, కొంచెం పెయింటింగ్ లాగా వచ్చింది కదా. నేను దీనికి కలర్ తీసుకుంటున్నా, ఫస్ట్ ఇది డిఫాల్ట్ బ్రష్ అన్నమాట. నేను బ్రష్ సెట్టింగ్లోకి వెళ్తా, సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత సైజు చిట్టర్ అని ఉంటుంది అండ్ ఇవన్నీ మీరు చెక్ చేయండి, యాంగిల్. ఓకే ఇక్కడ కింద బ్రష్ యాంగ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోతుంది చూడండి. ఓకే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి అన్నీ మనకు సెట్టింగ్స్ అనమాట, చూడండి ఇగో. అండ్ టెక్స్చర్ కూడా మనము అప్లై చేయచ్చు, ఇది క్లౌడ్స్ లాగా చేయొచ్చు అన్నమాట చూడండి. ఇట్లా మనం పెయింటింగ్స్ అనేది సూపర్గా చేయొచ్చు. ఇలా ఇవన్నీ సెట్టింగ్స్ మీరు బ్రష్ చూసుకోండి. అండ్ మీకు బ్రష్ అనేది రిఫ్రెష్ కావాలంటే ఇలా రిఫ్రెష్ అనేది మీరు కొట్టచ్చు, మీరు సెట్టింగ్స్ అనేటివి వెళ్ళిపోతాయి ఈ విధంగా. అండ్ స్మూతింగ్గా ఉంటుంది, దీనికి సెట్టింగ్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి బ్రషెస్ అనేది మనము ఇక్కడ బ్రషెస్ కూడా రెడీ చేసుకొని, నేను చెప్పాను కదా ఈ
ఇప్పుడు ఈ బ్రష్ నేను న్యూ బ్రష్ అంట న్యూ బ్రష్ కాదు నేను నేను బ్రష్ పేరు ఇది పెట్టాను అన్నమాట క్యాప్చర్ బ్రష్ సైజ్ ఇన్ ప్రీసెట్ అని నేను ఇక్కడ పెట్టినాను ఇంక్లూడింగ్ కలర్స్ కూడా పెట్టాను చూడండి ఇక్కడ నేను పెట్టిన నేమ్తోని కొత్త బ్రష్ అనేది యాడ్ అయింది మనము దీన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు రైట్ క్లిక్ చేసి అండ్ రీనేమ్ కూడా చేయొచ్చు ఓకే గ్రూప్ కూడా క్రియేట్ చేయొచ్చు అన్నమాట మనం ఈ విధంగా బ్రషెస్ అనేది మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు ఈ కంట్రోల్స్ అన్నీ మీరు చెక్ చేస్తూ ఉండండి ఇక్కడ కొంచెం ఫేడ్ కొంచెం అలా వస్తుందన్నమాట ఇవన్నీ మీరు ట్రై చేయండి నేను కూడా పూర్తిగా ఒక వర్క్ రూపంలో నేను మీకు నెక్స్ట్ ట్యూటోరియల్ నేను చెప్తానన్నమాట ఇక్కడ మీరు బ్రషెస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు నెట్ నుండి ఫోటోషాప్ అయితే డిఫాల్ట్గా మనకు ఇలాంటి బ్రషెస్ అనేటి వస్తాయి అన్నమాట అండ్ నేను మీకు ఇప్పుడు ఒక ఇమేజ్ తీసుకున్నా ఇమేజ్ తీసుకొని నేను బ్రష్ తీసుకున్నా రైట్ క్లిక్ చేసి జనరల్ ఓకే నేను కలర్ అనేది వైట్ పెట్టుకుంటా సారీ వైట్ పెట్టినా అండ్ నేను న్యూ లేయర్ తీసుకుంటున్నా న్యూ లేయర్కి షార్ట్కట్కి చూడండి ఇక్కడ మీరు క్రియేట్ ఏ న్యూ లేయర్ అని క్లిక్ చేసిన ఓకే అండ్ షార్ట్కట్కి కంట్రోల్ ఆల్ షిఫ్ట్ ఎన్ డైరెక్ట్గా న్యూ లేయర్ అనేది క్రియేట్ అయింది ఇప్పుడు నేను బ్రష్ సైజ్ అనేది కొంచెం పెంచుతున్నా పెంచి ఒక క్లిక్ చేసిన ఓకే మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేసిన ఇలా మనం సన్సెట్ ఎఫెక్ట్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ మోడ్స్ ఉంటాయి ఓకే మీరు బ్రష్లో ఉన్నప్పుడు ఇక్కడ మోడ్స్ ఉంటాయి అండ్ మనకు లేయర్ ప్యాలెట్లు ఇక్కడ మోడ్స్ ఉంటాయి నేను ఇక్కడ లేయర్ ప్యాలెట్లు మోడ్స్ అనేవి చేంజ్ చేస్తున్నా చూడండి ఇలా అన్నమాట మనము ఇలా ఓన్గా క్రియేట్ చేయొచ్చు ఓకే ఇప్పుడు నేను ఇది యాడ్ చేస్తున్నా చూడండి సన్సెట్ ఎఫెక్ట్ మాత్రం సూపర్గా వచ్చింది అండ్ మనం ఈ బ్రష్తోని స్టార్స్ కూడా క్రియేట్ చేయొచ్చు అన్నమాట నైట్ మోడ్ ఉంటే మనకు బ్రష్ సైజ్ అనేది చిన్నగా వేసుకోండి ఇలా స్టార్స్ కూడా నైట్లో క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి మనం బబుల్ కూడా క్రియేట్ చేయొచ్చు నేను న్యూ లేయర్ తీసుకుంటున్నా న్యూ లేయర్ తీసుకొని నేను రెక్టాంగిల్ సారీ ఎలక్ట్రికల్ మార్కెట్ టూల్ తీసుకున్నా అండ్ నేను షిఫ్ట్ పట్టుకొని డ్యాగ్ చేసిన న్యూ లేయర్ తీసుకున్నా ఆల్మోస్ట్ ఇప్పుడు బ్రష్ తీసుకుంటున్నా బ్రష్ తీసుకొని ఇప్పుడు ఈ బార్డర్లో నేను బ్రష్ అనేది చేస్తా ఓకే చూడండి ఓకే నేను బార్డర్లో బ్రష్ చేసిన అండ్ బ్రష్ సైజు మనం అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి అండ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇవి యూజ్ చేసి మనము అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు ఓకే నేను ఇప్పుడు ఇది సెలక్షన్ కంట్రోల్ డి ప్రెస్ చేస్తే మనకు ఇలా వచ్చింది చూడండి బబుల్ ఎఫెక్ట్ కూడా మనము క్రియేట్ చేస్తాం మనం యూజ్ చేసుకున్నట్టు ఉంటుందన్నమాట ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు అండ్ సైజు అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు ఓకే ఈ బ్రష్తో మనము వర్క్ అనేది చేయొచ్చు నేను నెక్స్ట్ మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను ఎందుకంటే నేను టూలు ఏ విధంగా పనిచేస్తుంది దేనికి వర్క్ చేయాలో ఎందుకు యూజ్ అవుతుందో నేను మీకు చెప్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను
అండ్ ఇక అన్నీ సెలెక్ట్ చేసుకోండి, డెలీట్. అండ్ ఇక్కడ చూడండి, సరే మళ్ళీ నేను బ్రష్ ఇది చెప్తా, దీనికి న్యూ లేయర్ తీసుకుంటున్నా. న్యూ లేయర్ తీసుకొని సేమ్ కలర్ అనేది, సారీ నేను బ్రష్ తీసుకుంటున్నా, బ్రష్ తీసుకొని కలర్ అనేది నేను గ్రీన్ కలర్ తీసుకున్నా, దీని చుట్టూ వేసిన. చూడండి కొంచెం ఎఫెక్టివ్గా ఉంది కదా. మీరు దీన్ని కలర్ మార్చుకోవాలంటే కంట్రోల్ యూ, ఓకే, హ్యూ సాచురేషన్, ఓకే. మీరు హ్యూని మీరు అలా ఇలా తిప్పితే మీకు ఇలా వస్తుంది. అండ్ ఇది ఇది ఓకే, ఎంటర్ అండ్ మోడ్స్. చూడండి ఇక్కడ మోడ్స్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది, మోడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి అనేది. చూస్తున్నారు కదా మోడ్స్ అనేటి ఇలా మనకు వర్క్ చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ పెన్సిల్ బ్రష్. పెన్సిల్ బ్రష్ ఏం లేదు, సేమ్ నార్మల్ అలాగే, కానీ కొన్ని తక్కువ ఎఫెక్ట్ ఉంటాయి అంతే. హార్డ్నెస్ వస్తుంది, పెన్సిల్ అంటే హార్డ్నెస్ వస్తుంది బార్డర్లో. అండ్ ఒపాసిటీ నేను పెద్దగా పెట్టుకుంటున్నా. ఇంతకుముందు స్మూత్ అనేది చూపించిన 100% పెడతా, స్మూత్ చాలా స్మూత్ వస్తుంది. ఓకే నేను న్యూ లేయర్ తీసుకుంటున్నా, న్యూ లేయర్ తీసుకొని ఇలా వేసిన అండ్ మోడ్. మనం ఇక్కడ ఇమేజ్కి ఇమేజ్ దగ్గరికి ఎరేజ్ చేయొచ్చు, ఎరేజ్ టూల్ తీసుకొని. ఓకే నేను ఎరేజ్ టూల్ మీకు చెప్పలేదు ఇంకా, అవునా, సారీ. లేయర్ సెలెక్ట్ చేసుకొని మీరు ఎరేజ్ చేయండి. సేమ్ నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, ఎగ్జాక్ట్లీ చూపించట్లేదు, ఎగ్జాక్ట్గా చూపిస్తే కరెక్ట్ వస్తుంది. ఓకే ఇలా మనం ఎఫెక్ట్స్ చిన్న చిన్నవి అనేటి చేసుకోవచ్చు. అండ్ పెన్సిల్ ఏంటంటే జస్ట్ మనం ఏదైనా డ్రాయింగ్ చేసుకోవడానికి అండ్ సేమ్ డిఫాల్ట్ ఎఫెక్ట్స్ అనేటి ఇక్కడ మనకు ఇచ్చారన్నమాట. ఓకే ఇలా మనం పెయింటింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఎంటర్ కూడా చేయొచ్చు, అండ్ 10 నేను ఎంటర్ చేయడానికి కూడా ఇచ్చారు. ఓకే ఇలా మనం పెన్సిల్ టూల్తోనూ మనము ఇలా ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. సేమ్ బ్రష్ సెట్టింగ్స్ ఉంటాయి అండ్ కంట్రోల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఉంటాయి, అండ్ మళ్ళీ ఇక్కడ ప్రాపర్టీస్లో ఇక్కడ ఉంటాయి. ఓకే ఇప్పుడు నెక్స్ట్ కలర్ రిప్లేస్మెంట్ టూల్. ఇదేంటంటే కొత్తగా యాడ్ అయింది ఈ టూల్ అనేది, అండ్ మిక్సర్ టూల్ కూడా కొత్తగానే యాడ్ అయింది. నేను ఈ టూల్ తీసుకున్నా, టూల్ తీసుకున్న తర్వాత నేను ఈ పాపది ఇమేజ్ అనేది తీసుకున్నా. అండ్ టూల్ తీసుకున్నా, తీసుకొని బ్రష్ సైజు ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఓకే ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేటివి ఇక్కడ కూడా ఉన్నాయి, అండ్ శాంప్లింగ్ వన్స్ అండ్ ఇక్కడ మోడ్స్ అనేటివి ఉన్నాయి మనకు. ఇక్కడ
చిన్న సెట్టింగ్స్ ఉన్నాయి, ఇవి కూడా చూద్దాం. నేను ఫస్ట్ కలర్ రిప్లేస్మెంట్ అంటే ఒక కలర్ని మార్చేయడం. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ ఏ కలర్ పెట్టుకుంటా, గ్రీన్ పెట్టుకుంటా. చూడండి, మీరు జస్ట్ బ్రష్ చేస్తే సరిపోతుంది. నేను స్పీడ్గా చేస్తున్నా. మనము ఒక ఆబ్జెక్ట్ కలర్ అనేది మార్చుకోవడానికి ఈ కలర్ రిప్లేస్మెంట్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. ఏదైనా సరే ఇమేజ్లో సింగిల్ కలర్ ఎగ్జాక్ట్లీ ఉంటే మనము సూపర్గా చేయొచ్చు. అండ్ ఇదేంటంటే, నేను స్పీడ్గా చేస్తున్నాను కాబట్టి మీరు స్లోగా చేయండి, కరెక్ట్గా వస్తుంది. డ్రెస్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. డ్రెస్ కలర్ అని కాదు, కార్స్ కానీ, బైక్స్ కానీ, ఏదైనా ఫ్రూట్ కానీ, ఇలాంటివి, హౌస్ కానీ, ఇలాంటి ఏదానికైనా మనము చేయొచ్చు. అండ్ ఇక్కడ శాంప్లింగ్ కూడా మీరు ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే, నేను బ్రష్లో మీకు చెప్పడం మర్చిపోయినా. అండ్ కలర్ హ్యూ ఇక్కడ ఇవి మార్చుకోవచ్చు, కానీ దీనికి ఎగ్జాక్ట్లీ వస్తలేదు. నేను మీకు ఓకే కార్కు చూపిస్తాను. ఇక్కడ కలర్ పెట్టుకోండి, అండ్ గ్రీన్ పెట్టినాయి కదా. నేను స్పీడ్గా చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనము కలర్ రిప్లేస్మెంట్ అనేది చేయొచ్చు అన్నమాట. మీరు నన్ను అడగవచ్చు, బ్రష్తో కూడా కలర్ అనేది రిప్లేస్మెంట్ చేయొచ్చు కాదే, నాకు క్వశ్చన్ వేయచ్చు మీరు. బ్రష్తో డిఫరెంట్గా వస్తుంది, దీంతో డిఫరెంట్గా వస్తుంది అన్నమాట. సేమ్ అన్ని బ్రష్ టూల్సే, కానీ అది వే ఆఫ్ వర్కింగ్ డిఫరెన్స్ ఉంటాయి బ్రష్ టూల్స్ అనేటివి. మీరు కూడా ఏదైనా పిక్చర్ తీసుకొని మీరు మామూలుగా చేయండి. యాక్చువల్లీ నేను న్యూ లేయర్ తీసుకోవాల్సింది. న్యూ లేయర్ తీసుకుంటే మనము నెక్స్ట్ కలర్ అనేది ఆటోమేటిక్గా మనము మల్టీ కలర్కి మార్చుకోవచ్చు అన్నమాట. కొంచెం కలర్ డిఫరెంట్ ఉంటే ఎగ్జాక్ట్లీ రాదన్నమాట, కానీ మ్యాక్సిమం మనం ట్రై చేస్తే బాగా వస్తుంది. మనం జూమ్ చేసుకొని కార్ది చేస్తే తప్పకుండా మీరు 100% రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. నేను బ్రష్ ఒకటే సైజ్ పెట్టుకొని చేస్తున్నా, అది మైనస్. ఓకే, ఇప్పుడు చూడండి, కలర్ అనేది అస్సలు తేడా లేకుండా మనకు కలర్ అయితే చేంజ్ అయ్యింది. కొంచెం కొంచెం ఇక్కడ మిస్టేక్ ఉంది, నేను జూమ్ చేసుకొని చేస్తే అవుతుంది. కానీ నేను మీకు ఎగ్జాంపుల్ టూల్ ఎలా పనిచేస్తుంది అనేది మీకు చూపిస్తున్నాను కాబట్టి ఓకే. ఇలా ఈ టూల్స్ అనేటివి యూజ్ చేసి, అండ్ ఇక్కడ లిమిటేషన్ పాయింట్ ఎడ్జెస్
ఇవన్నీ మనము సెట్టింగ్స్ చెక్ చేసుకుందాం. రివర్ట్ కొడతాం ఇమేజ్ ఇది ఫైండ్ ఎడ్జ్లకి అని. ఇక్కడ టోలరెన్స్ ఎక్కువ చేసుకుంటే మనకు ఎక్కడైనా యాడ్ అవుతుంది అవునా. మనకు ఇంతకుముందు కొన్ని దగ్గర యాడ్ కాలేదు కదా, ఇప్పుడు ఏ ప్లేస్లో అయినా యాడ్ అవుతుంది. ఇక్కడ టోలరెన్స్ అనేది 100% పెట్టుకోండి. పెట్టుకొని మీరు పెయింటింగ్ అనేది చేయడం స్టార్ట్ చేయండి. నేను మీకు బ్రష్కి దీనికి తేడా చూపిస్తాను. నేను బ్రష్ కూడా కలర్ తీసుకొని చేంజ్ చేసుకుంటామని మీరు నాకు క్వశ్చన్ వేయచ్చు, ఎందుకంటే బ్రష్ కూడా అదే కలర్ పెయింటింగ్ కదా అని మీరు అడగవచ్చు. కానీ బ్రష్కు దీనికి చాలా చేంజ్ ఉంటాయి. నేను ఎగ్జాక్ట్లీ చూపిస్తున్నా, కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మనం పెయింటింగ్ అనేది కంప్లీట్గా చేసుకోవచ్చు. నేను స్పీడ్గా వేసిన కాబట్టి అక్కడ వెళ్ళిపోతుంది బయటికి. బ్రష్ సైజ్ అనేది కూడా నేను చేంజ్ చేసుకోవట్లేదు, స్పీడ్గా వేస్తున్న టైం డ్యూరేషన్ అనేది పెరుగుతుంది. చూసారు కదా మనకు కార్ అనేది చేంజ్ అయిపోయింది పూర్తిగా. ఓకే, ఈ విధంగా మనము కలర్ రిప్లేస్మెంట్ టూల్ అనేది యూజ్ చేసి చేయవచ్చు అన్నమాట. ఇక్కడ ఈ సెట్టింగ్స్ కూడా మీరు చూసుకోండి, కొంచెం తేడా ఉంటాయి అంతే. ఇక్కడ టోలరెన్స్ అని మాత్రం మీకు సింగిల్ అంటే కొంచెం బ్లాక్ మిక్స్ అయితే మీరు ఇది 100% పెట్టుకోండి. అండ్ బ్రష్ యాంగిల్ కావాలంటే యాంగిల్ పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా ఇక్కడ మోడ్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ నేను మీకు నెక్స్ట్ ట్యుటోరియల్లో వర్క్ అనేది ఎలా చేయాలో నేను మీకు కంప్లీట్గా చూపిస్తానన్నమాట. ఇప్పుడు ఈ టూల్ అయితే అయిపోయింది కదా. అండ్ నేను మీకు ఒక ఫ్రూట్ చూపిస్తాను, సారీ ఏదైనా ఇది తీసుకుంటాను ఇమేజెస్. ఇప్పుడు కలర్ రిప్లేస్మెంట్ టూల్ తీసుకుంటా నేను, ఎల్లో తీసుకుంటా. ఇప్పుడు నేను న్యూ లేయర్ తీసుకుంటున్నా. ఓకే, న్యూ లేయర్ మనకు పనిచేయట్లేదు అన్నమాట. దీనికి ఇలా పెయింటింగ్ అనేది చేద్దాం. నేను ఓన్లీ హ్యాట్కే చేస్తున్నా. కొంచెమే బిగినర్స్కి చెప్పినట్టు చెప్తే కొందరు కామెంట్లో కామెంట్ చేస్తున్నారు చాలా లెంతీ సల్లు అని, రకరకాలుగా మనకు కామెంట్స్ అనేటివి వస్తున్నాయి అన్నమాట. కొందరేమో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలని వాళ్ళు చేస్తారన్నమాట. ఓకే, ఇలా అన్నమాట మనము కలర్స్ మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఫోటో రిటచింగ్ వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది, పిక్స్ డిజైన్ చేసే వాళ్ళకు. అండ్ ఫోటో స్టూడియో కానీ ఏదైనా ఫ్యాషన్ షో కానీ ఇలాంటివి దేనికైనా ఈ టూల్ అనేది, మిక్సర్ బ్రష్ టూల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నేను తీసుకున్నాను మిక్సర్ బ్రష్ టూల్. అండ్ ఇక్కడ ఈ సెట్టింగ్స్ అనేవి ఇలానే ఉండని నేను డిఫాల్ట్గా చెప్తున్నాను మీకు. జూమ్ చేసుకోండి ఇమేజ్,
జూమ్ చేసుకొని సైజ్ అనేది అప్ అండ్ డౌన్ చేసుకోండి మీకు నచ్చినట్టు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్రష్ చేయండి, అంటే ఓకే జస్ట్ బ్రష్ అనేది చేయండి క్లీన్గా. చూడండి ఎంత స్మూత్గా అవుతుంది. ఈ బ్రష్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవునా, ఎంత స్మూత్గా అవుతుంది కదా. మనం ఇక్కడ ఈ లెవెల్ అనేది తగ్గించుకోవచ్చు మనకు కావాలంటే. నేను ఇక్కడ 10 పెడతా, చూడండి కొంచెం తగ్గింది. ఇక్కడ కొంచెం బ్లాక్ ఉంది కాబట్టి అలా మనకు వచ్చిందన్నమాట, లేదంటే రాకుండే. ఇక్కడ వెట్ ఒక 5-10 పెట్టుకుంటున్నా. మనము అడ్జస్ట్ చేసుకోవాలి ఇమేజ్ని బట్టి. మనకి ఎక్కువ కావాలనుకుంటే మనము పెంచుకోవచ్చు వెట్ అనేది. ఇలా ఫోటో రీటచ్ అనేది ఎక్సలెంట్గా చేయొచ్చు మనము. ఓకే చూసారు కదా ఎంత స్మూత్గా అవుతుందో ఇమేజ్. అండ్ ఇక్కడ మనము ఇది ఎక్కువ చేసుకున్నాం అనుకో, నేను మళ్ళీ చూపిస్తాను. ఒక 50 పెడతా, సారీ 2 మచ్గా అవుతుంది. అవునా చూడండి, అసలు చాలా చెండాలంగా ఉంటుంది. అందుకోసం మనము 20-10 వరకే పెట్టుకోవాలి. నేను 4-8 చూపిస్తాను ఇప్పుడు. ఓన్లీ బ్రష్ ఇలా మీరు మెల్లిగా చేయండి. జూమ్ చేసుకొని చేస్తూ ఉండండి. చూసారు కదా ఎంత నీట్గా అయిందో. మనకు ఇలాంటి థర్డ్ పార్టీ ప్లగ్గిన్స్ అనేటివి మనకు అవసరం ఉండదన్నమాట. ఇక్కడ నేను ఇంకో ఇమేజ్కి కూడా చూపిస్తాను. నేను 20 పెట్టుకున్నా కాబట్టి కొంచెం మీకు ఎక్కువ అనిపించవచ్చు. మీకు ఎక్కువ అనిపిస్తే మీరు 10 పెట్టుకోండి ఆర్ 15 పెట్టుకోండి, బాగుంటుంది. బ్రష్ సైజు మీరు తగ్గిస్తూ అండ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకుంటా మీరు వర్క్ అనేది చేయండి. ఎందుకంటే ఒక్కొక్క ఏరియా చిన్న ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఓకే చూసారు కదా. ఇలా ఈ టూల్ అనేది మనము యూజ్ చేయొచ్చు అన్నమాట. అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఎనీ థర్డ్ పార్టీ మనకు అవసరం లేదు. నేను ఎక్కువ పెట్టిన కాబట్టి కొంచెం బ్యాడ్గా అనిపిస్తుంది ఇమేజ్ అనేది. మీరు 10 పెట్టుకోండి, మీరు పర్ఫెక్ట్గా చేయండి. జూమ్ అవుట్ చేసుకొని జూమ్ ఇన్ చేసుకొని అలా చేస్తూ ఉండండి, మీకు తప్పకుండా వస్తుందన్నమాట. అండ్ చూసారు కదా ఈ టూల్స్ అనేటివి. నెక్స్ట్ టూల్స్ కూడా మనం చెప్పుకుందాము. ఇంతకుముందు ఈ టూల్స్ అనేటివి మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానని చెప్పాను కదా. అండ్ టాప్ ఐకాన్లో కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్, అక్కడ నుంచి చూసుకోండి అండ్ నేర్చుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ అనేది అవుతానన్నమాట. లేదా
కాల్మిఫర్ యాప్ నుండి నన్ను కాంటాక్ట్ కావచ్చనమాట. ఓకే, చూసారు కదా వీడియో. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ అవుతాను. ఇంతకుముందు టూల్స్ మీరు మిస్ అయినట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అండ్ టాప్ ఐకాన్లో అక్కడ నుంచి కూడా మీరు చూసి నేర్చుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.